పెళ్ళిడొచ్చిన ఆడపిల్ల మీద నువ్వు చేయించుకోవడం తప్పు. బా నువ్వెన్నైనా చెప్పు, రేపు జరగబోయే పంచాయతీకి అబ్బాయి వెళ్ళటం నాకు ఇష్టం లేదు. నువ్వు నోరుమీరా, ఈ ఊరికి ఒక కట్టుబాటు ఉంది, అందరూ దాని కట్టుబడి ఉండాలి. నానా దయచేసి ఈ విషయంలో ఎవరు తలదూర్చొద్దు. అది మనిషి కాదు రాక్షసి, అందుకే కొట్టాను. ఎందుకు నువ్వు అనేదేమిట్రా? పంచాయతీకి వచ్చి నేను క్షమాపణ చెప్పాల్సిన అవసరం నాకు లేదు అంటాను. సరే నువ్వు వెళ్ళకపోతే నీ బదులు నేను వెళ్ళి పంచాయతీ ముందు నిలబడతానరా. అమాయకమైన ఈ గ్రామ ప్రజానీకానికి ఈ ఔదారాశ్రయ దండాలు దండాలు. ఇంత ఘోరంగా దారుణంగా జరిగిపోన సంఘటన మొత్తం ప్రజానీకానికంతా తెలుసు. కానీ నా మీద లేనిపోని నేరాలు మోపాలని పెద్ద డ్రామా యాక్టింగ్ చేసేస్తున్నాడు ఈ హార్మోనియం పెట్టిగాడు. జరిగిన ఈ సెండాలకు విషయాన్ని పోలీస్ కేసుగా నమోదు చేసేసి ఈ డుక్కు నయాల్ని ఏ కీలుకా కీలు ఏ జాయింట్ కా జాయింట్ తీసేయగలం. కానీ మీకేమాని కొన్ని కట్టుబాట్లున్నాయని ఎవరు తగులు వాళ్ళే సెటిల్మెంట్ చేసేసుకుంటారని నాకు అండర్స్టాండింగ్ అయిపోనాది. కనుక వద్దు వద్దని అబ్బాయి ఎంత మొత్తంగా నువ్వే తీసుకొచ్చావు ఈ పంచాయతీకి. ఈ తతంగం సొత్తుంటే వాళ్ళు కావాలని పన్నిన పన్నాగంలా ఉంది. నేను చూడలేని ఘోరాన్ని నువ్వే చూసుకో. ఇన్స్పెక్టర్ గారు, పియాతి పియమైన నా గ్రామ ప్రజలారా, ఇందులో ఇరుక్కుంది ఆడు కూతురు ఈడి కూతురు కాదు, నా కూతురు, నా కన్న కూతురు. ఈ కేసు తాలూకు తీర్పు పోలీస్ స్టేషన్ నాలుగు గోళ్ల మధ్యలో జరగకూడదని ఈ ఇన్స్పెక్టర్ గారు ఒప్పుకున్నందుకు గాను దీని తాలూకు తీర్పు ఈ గ్రామ నడిబొడ్డులో ఈ రచ్చబండ మీద ఈ ప్రజలందరి ముందు ప్రజలే తీర్పు చెప్పాలని అందరినీ కోరుకుంటూ నేను కూడా కోరుకుంటున్నాను. ఎప్పుడూ తీర్పు చెప్పేది మీరే కదా, కానివ్వండి. నిజమేననుకో, తగు మా అమ్మాయికి సంబంధించింది కదా. మీ నిజాయితీ మీద మాకు నమ్మకం, మీరే తీర్పు చెప్పండి. ఈ ఊళ్ళో ఉన్న ఆడపిల్లలందరూ నా సొంత కూతుళ్ళు లాంటి. ఒక ఆడపిల్లని మానభంగం చెయ్యబోయాడు అంటే అది ఘోరమైన నేరం. దానికి నేనిచ్చే తీర్పు మా అమ్మాయి శాతం వంద కొరడా దెబ్బలు తింటమో లేక మా అమ్మాయి కాళ్ళ మీద పడి దండబెట్టి క్షమించు అని మూడు సార్లు పేదయ్య పట్టం. నేను ఏ తప్పు చేయలేదు, చెయ్యని తప్పుకు ప్రాణం పోయినా క్షమాపణ కోరను. ఆహా, చెయ్యని తప్పుకి క్షమాపణ కోరుకోవడం నామోసి అని మాట, అయితే చేసిన తప్పుకి కొరడా దెబ్బలు తిను. రే కొరడా. రే అది కట్టేట్రా. నాకు నేనుగా ఈ పంచాయతీకి వస్తే తప్ప నన్నెవ్వరూ తీసుకురాలేరు. నాకు నేనుగా దెబ్బలు తింటే తప్ప నన్ను కట్టి కొట్టే మునగాడు ఈ చుట్టుపక్కల లేడు. తగ్గిందా నీ పగ చల్లారిందా?
అన్యాయంగా నన్ను 100 కొడా దెబ్బలు కొట్టి నలుగురిలోను అవమానించిన నీకు 100 ఏళ్లకు సరిపడే శిక్ష వేస్తాను. తప్పమ్మా, నీ పెళ్లి జరిగిపోయింది, జరగవలసిన వాడితోనే జరిగింది. బలవంతంగా తాళి దించుకునే వాళ్ళ మూర్ఖత్వాన్ని చూసి ఎవ్వరూ జాలిపడరు. నేను చెప్పేది శ్రద్ధగా విను, ఆ తర్వాత మెళ్ళో తాళి ఉంచుకుంటావో తెంచుకుంటావో నీ ఇష్టం. నువ్వు నిలబడ్డ ఈ చోటు, ఈ బంగ్లా, ఈ కార్లు, ఈ హోదా, వీటన్నిటికీ హక్కుదారు ఎవరో తెలుసా? నీ మెళ్ళో బలవంతంగా తాళి కట్టాడే అతను, ఆ గోపి. నువ్వు అనుకుంటున్నట్టు మీ నాన్న పుట్టుకతోనే ధనవంతుడు కాదు, సరికదా? కనీసం మధ్యతరగతి కుటుంబీకుడు కూడా కాదు. ఒకప్పుడు వాడు సత్యమైన పాలు పంచదారతో చేసిన తాడేపల్లి గూడెం కోఆపరేటివ్ సొసైటీ పాలకోవా గవర్నమెంట్ వారిచే అనుమతి పొందిన కేసీ చారిటీ లాటరీ ఫండ్ ఈ నెల 16 తారీఖు డ్రా కలుపుతారు బరంపూర్ లో. ఏ ఊరు వారైనా, ఏ పల్లె వారైనా, ఏ జిల్లా వారైనా, ఏ రాష్ట్రం వారైనా తమ పేరుతో కానీ, తమ పాపాయల పేరుతో కానీ, ఇష్టదైవం పేరుతో కానీ, కట్టుకున్న దాని పేరుతో కానీ, ఉంచుకున్న దాని పేరుతో కానీ ఒక్క రూపాయి పెట్టి ఒక్క టికెట్ కొనండి సార్. ఒక్క రూపాయికే 10 లక్షలు పొందండి సార్. నేను వద్దంటుందుకు దీన్ని నాకు టికెట్ అంట కట్టావా? తీరా పేపర్ లో చూసేసరికి దానికి ఫస్ట్ ప్రైజ్ ఉంటుంది బావా. అదే కంగారుగా ఉంది బావా. టికెట్ మార్చుకునే లోపల ఎవరికైనా తెలిస్తే ఏం ప్రమాదం ముంచుకొస్తుందోనని భయంతో కంగారు పడి నిద్ర పట్టుకు నీ సలహా కోసం పరిగెత్తుకొచ్చాను బావా. బావా, భగవంతుడే పిచ్చోడు కదయ్యా, ఎవరిని ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేరుతాడు. ఆ రాత్రి నా కూతురు బిడ్డను నిర్దాక్షిణ్యంగా విధికి వదిలేయాల్సి వచ్చింది. ఆ లాటరీ టికెట్ మార్చుకుని మీ నాన్న లక్షాధికారి అయ్యాడు. ఇదిగో బాబు, ఇది ఉంచండి. ఎందుకు బాబు? మళ్ళీ నా చేతికి డబ్బందిన తర్వాత విడిపించి తీసుకెళ్తానమ్మా. తాకట్ట? అదేమిటి బాబు? లేదమ్మా, నా తృప్తి కోసం వస్తానమ్మా. మంచిది బాబు. నిజం చెప్పు, ఈ గొలుసు నీది కాదని నాకు తెలుసు. ఇది ఎక్కడ దొరికింది, ఎలా దొరికింది? నా బిడ్డ బ్రతకటానికి డబ్బిచ్చారు కనుక నిజం చెప్తున్నాను. 4 ఏళ్ల క్రితం ఒక రోజు రాత్రి ఒక్క రాడు ఏడుస్తూ నాకు కనిపించాడు. ఎంత రాత్రి కాదు ఇక్కడ ఏడుస్తున్నాడు? ఎవరికొడాడు? వాడు నా కూతురు బిడ్డరా. కనుక ఇంటికి తీసుకొచ్చావా? నీ అల్లుణ్ణి సంపి మోసలు కేసినట్టు ఆన్ని కూడా వేసేట జాగ్రత్త. ఆడు పరమ కషాయ మడిసిలా ఉన్నాడు. ఓ పని చేద్దాం, అబ్బాయిని మనమే పెంచుకుందాం. నువ్వు అన్నదే కరెక్ట్. వెళ్దాం పదా, చెప్తా పదా. అతను చెప్పిన దాన్ని బట్టి నా మనవుడు బ్రతికున్నాడన్న సంగతి నేను తెలుసుకున్నాను. ఆ తర్వాత ఇంకొక సంగతి కూడా తెలిసింది. మన ఇంట్లో పని మనిషితో మీ నాన్న సంబంధం పెట్టుకున్నాడని, ఆవిడ ఒక బిడ్డని కని ఆసుపత్రిలో ఉందని నాకు తెలిసింది. మీ కుటుంబానికి, మీ హోదాకి నేను తగనని తెలుసమ్మా, కానీ నేను చేసిన తప్పుకు నా కన్న బిడ్డను అనాథం చేయకండమ్మా. ఈ బిడ్డ బాధ్యత మీ చేతిలో పెట్టి వెళ్ళిపోతున్నానమ్మా. పని మనిషి వదిలిపెట్టి వెళ్ళిన ఆడపిల్ల మరెవరో కాదమ్మా, నువ్వే. అవునమ్మా, నువ్వే. ఎప్పుడు చెప్పు, దైవ నిర్ణయం వల్ల నీ బావ నీ మెళ్ళో బలవంతంగా కట్టిన ఈ తాళిబొట్టు ఉంచుకుంటావో తెంచుకుంటావో నువ్వే నిర్ణయించు. నీ నాన్న అర్జెంటుగా నీకు పెళ్లి చేయాలని ఏర్పాట్లు చేస్తున్నాడు. వాడికి తెలియకూడదని నిన్ను ఈ ఇంటికి తీసుకొచ్చి ఈ సంగతి చెప్పాను.
సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే మిగిలిన బ్రతుకులో ఏది సరిగ్గా ఉండదమ్మా. ఆలోచించుకో. అప్పన్న తన్నమ్మన్న ముగ్గేర తమ్మన్న ముగ్గేర తమ్మ